హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ధనుర్మాస నిత్య పూజా విధానం ఎలా చేసుకోవాలి ధనుర్మాస వ్రత విధానం ఎలా చేసుకోవాలి ధనుర్మాసం విశిష్టత గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దామండి ముందుగా ధనుర్మాసం వ్రత విధానం గురించి మనం తెలుసుకుందాము సూర్యదేవుడు ధనుస్సు రాశిలో ప్రవేశించటంతో మొదలై భోగి పండుగ రోజు వరకు సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించటి చేత ఉండే మాసమే ధనుర్మాసం అండి వైష్ణవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ఇది ఈ మాసం వైష్ణవ వైష్ణవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు గోదాదేవి రచించిన తిరుప్పావై ఈ మాసంలో రోజు పఠిస్తారండి ముఖ్యంగా కలియుగ వైకుంఠమైన తిరుమలలో ఈ ఆలయంలో ఈ నెల రోజులు కూడా సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై కీర్తనలు పఠిస్తారండి అటువంటి అంత పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు మధుసూదనుగా అనే పేరుతో పూజించబడతారండి ప్రతి దినము పూజించే మొదటి పదిహేను రోజులు నైవేద్యంగా పులగము లేదా చక్కెర పొంగలి తరువాత పదిహేను రోజులు దద్దోజనంగా స్వామివారికి నైవేద్యాలు సమర్పిస్తారండి కాబట్టి ఈ విధంగా మన ఇంటి ముందు పెరటి ముందు కూడా మనము బియ్య పిండితో కానీ లేదా మనకి ఆవు పేడ ఉంటుంది కదా ఆవు పేడ నీళ్ళతో కానీ జల్లుకొని ముగ్గు పెట్టుకొని ఈ నెల మొత్తం కూడా గొబ్బెబ్బలను పెట్టుకొని ఈ నెల మొత్తాన్ని కూడా ధనుర్మాసంలో విష్ణుమూర్తిని ప్రార్థించుకుంటారు అత్యంత పవిత్రమైన ఈ ధనుర్మాసంలో పూజా విధానం వ్రతం ఎలా చేసుకోవాలి నిత్య పూజా విధానం మనకి ఈ నెల రోజులు కుదర్ని పక్షంలో మనము ఒక రోజైనా పూజ ఎలా చేసుకోవాలి కూడా నేను ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం నెల రోజులు నిత్య పూజ కుదర్ని పక్షంలో ఒక రోజైనా కానీ పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను పూజ కనుక కుదిరితే కనుక పదిహేను రోజులు లేదా ఎనిమిది రోజులు లేదా నాలుగు రోజులు ఈ పూజ అనేది కంటిన్యూ చేసుకోండి అండి ఇవేమి కుదర్ని పక్షంలో ఒక్క రోజైనా ఈ విధంగా చేసుకోండి ముందుగా మన పూజ గదిలో కానీ లేదా పక్కన పీఠకం పెట్టుకొని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ లేదా కృష్ణుడి కానీ మనకి పటమున్నా పర్వాలేదండి విగ్రహాలు ఉన్నా పర్వాలేదు పెట్టుకొని స్వామివారిని పూజించుకోవాలి తప్పకుండా ఈ నెల రోజుల్లో ఒక్కరోజైనా కానీ తులసమాలనేది స్వామివారికి సమర్పించిండీ స్వామివారిని అమ్మవారిని కలిసి ఉన్న విగ్రహం కానీ లేదా పటం కానీ ఉన్నా కానీ పెట్టుకొని స్వామివారిని పూజించండి ఈ నెల రోజులు మన శక్తి కొలది ఎంతవరకు అయితే మనం పూజించగలుగుతామో ఈ పురాణ కథలు విన్నా కానీ ఈ ధనుర్మాస వ్రతను ఒక్కరోజు ఆచరించినా కానీ మనకి వెయ్యి సంవత్సరాల పాటు నిత్య వివిధ దేవతలకు పూజించినంత పుణ్యఫలం అనేది మనకి దక్కుతుందండి కాబట్టి ఒక్కరోజైనా ఈ పూజ అనేది చేయండి ముఖ్యంగా పెళ్ళికాని వారు పిల్లలు లేక బాధపడేవారు ఈ పూజ అనేది లేదా ఈ వ్రతం అనేది ఈ నెల రోజుల్లో ఒకరోజైనా కానీ గోదాదేవికి స్వామివారికి కలిపి పూజ చేసుకుంటే మాత్రం పెళ్లి కాకపోయినా పిల్లలు లేక బాధపడుతున్నా కానీ వారికి తప్పకుండా సంతాన యోగం అనేది కలిగి కళ్యాణం అనేది అవుతుందండి ఈ పూజా విధానం అనేది ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా తెల్లవారు జాముని నిద్రలేచి తలంటు స్నానం చేసి మనం ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని గొబ్బెమ్మలు పెట్టుకొని తరువాత మనం పీఠకమైన పెట్టుకోవచ్చండి లేదా దేవాలయంలోనే మన మందిరంలోనే పూజా మందిరంలోనే కానీ స్వామివారికి మనం ఈ విధంగా పూజ అనేది చేసుకోవాలి ఈ పూజ చేసుకునేటప్పుడు ముందు రోజున మనం నైవేద్యంగా పులగం కానీ లేదా పొంగలి కానీ నైవేద్యంగా పెట్టుకోవాలండి ఒకటి నుండి ఐదు వరకు ఉన్న పాసురాలను అమ్మవారి పాసురాలు ఉన్నాయండి ఒకటి నుంచి ఐదు వరకు అమ్మవారు పాసువరాలని స్మరించుకుంటూ అమ్మవారి పాసురాలు మనం కుదర్ని పక్షంలో గుళ్ళోనైనా చెప్తారండి అవి విన్నా పర్వాలేదు లేదా మనకు ఫోన్లోనైనా ఉంటాయి పాసురాలను అనేది తప్పకుండా విన్నా చదివినా కానీ చాలా మంచి జరుగుతుందండి ఈ ఈ విధంగా స్వామివారిని అలంకరించుకొని స్వామివారికి నిత్య దీపారాధన ఈ నెల రోజులు చేసిన చాలా పుణ్యఫలం అనేది మనకి దక్కుతుందండి మనకి కార్తీక మాసం అనేది ఎంత నిష్టగా మనం పూజ చేసుకుంటామో అదే విధంగా మనం ఈ ధనుర్మాసంలో ఈ వెంకటేశ్వర స్వామికి కానీ లేదా మనం శ్రీకృష్ణుడికి కానీ ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఈ విధంగానే ఈ ధనుర్మాసం మొత్తం కూడా ఈ స్వామివారికి ఈ విధంగా పూజ చేసుకొని ఆచరించినట్లయితే మనకి ఈ వ్రతాన్ని ఈ ధనుర్మాసంలో చేసే ఈ నెల రోజులు పూజనే మనం గొబ్బిమ్మల వ్రతం అని కూడా పిలుస్తారండి కాత్యాయని వ్రతం ఈ కాత్యాయని వ్రతాన్ని పెళ్ళి కాని వారు కానీ పిల్లలు లేక బాధపడేవారు కానీ ఈ కాత్యాయని వ్రతం కానీ చేసినట్లయితే కనుక పెళ్ళి కాని స్త్రీలకు మంచి భర్త లభిస్తాడని పిల్లలు లేక బాధపడేవారికి కల్ పిల్లల యోగం కలుగుతుందని మనకి పురాణాలలో చెప్తూ ఉంటారు ఈ విధంగా మనం నిత్యం కూడా స్వామివారిని పూజించుకున్నట్లయితే మనకి ఇంట్లో ఉన్న సమస్యలు కూడా తీరతాయని చెప్తారండి ఈ పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి కూడా నేను చూపించాను ముందుగానే ఒక పీఠకం పెట్టుకోండి పీటకం మీద ఒక క్లాత్ అనేది అమర్చుకోండి తర్వాత జువాది పౌడర్ ఎంతో సువాసన కలిగిన ఈ జువాది పౌడర్ అనేది మనము పెట్టుకున్నట్లయితే కనుక కొంచెం ఆయిల్లో కానీ లేదా పీటకం మీద కానీ రాసుకున్నట్టయితే పూజా మందిరం అంతా కూడా చాలా సువాసనతో ఉంటుందండి చాలా అమ్మవారికి స్వామివారికి ప్రీతికరమైన ఈ జువాదీ పౌడర్ను తప్పకుండా నూనెలో కానీ లేదా పీటకం మధ్యలో కానీ యాడ్ చేసుకోండి తర్వాత ఈ విధంగానే మనం స్వామివారి పటాలు మొత్తాన్ని కూడా పసుపు కుంకుమలు పెట్టుకొని పూలతో అలంకరించుకోండి ఈ నెల రోజులు తప్పకుండా తులసి మాలను కానీ లేదా ఒక్క తులసి ఆకును కానీ స్వామివారి దగ్గర సమర్పించుకోండి పెట్టుకున్న తర్వాత మాల నేను మొదటి రోజు కాబట్టి నేను మాల అనేది స్వామివారికి ధరింపజేశాను తర్వాత పీఠకం మొత్తాన్ని కూడా పూలతో అలంకరించుకోండి పీటకం పీఠకం మీద క్లాత్ ఎరుపు పసుపు పచ్చ రంగులు ఉంటే కనుక లేదా తెల్లని టవలు ఉంటే కనుక పెట్టుకోండి పీఠకం మొత్తాన్ని కూడా పూలతో అలంకరించుకొని స్వామివారి అమ్మవారి పటాలు పెట్టుకోండి కృష్ణుడు పటం ఉన్నా కానీ విగ్రహం ఉన్నా కానీ తప్పకుండా పెట్టుకోండి లేదా పటాలు ఉన్నా పర్వాలేదు ఈ విధంగా పెట్టుకొని స్వామివారికి కూడా పూలతో అనేది చక్కగా పూజ అనేది చేసుకోండి తర్వాత ఉసిరి దీపం అంటే స్వామివారికి ఎంతో ప్రీతికరం అండి లక్ష్మీదేవి నివాసం ఉంటుందని అంటారు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఉండే నివాసం ఉండే ఈ ఉసిరికాయ దీపాన్ని ఎంతో ప్రీతికరం కాబట్టి లక్ష్మీదేవి ఎప్పుడు మనకి నిత్యం మన ఇంట్లో ఉండాలి అని మనం భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉంటాము ఈ నెల రోజుల్లో ఒకరోజైన ఉసిరి దీపాన్ని అనేది స్వామివారికి సమర్పించుకోండి ఏడు దీపాలు అనేది నేను పిండి దీపాలు కూడా పెట్టుకున్నాను ఉసిరి దీపాలు కూడా ఏడు దీపాలు పెట్టుకున్నానండి కామాక్షి దీపం పెట్టుకున్నాను నువ్వుల నూనెతో కానీ లేదా ఆవు నేతితో కానీ దీపారాధన ఏకవత్తితో అగరబత్తితో కానీ దీపారాధన అనేది చేసుకోండి ఈ విధంగానే ఈ దీపారాధన మొత్తం కూడా తెల్లవారుజామునే చేసుకోవాలండి మనం కార్తీక మాసంలో ఏ విధంగా అయితే దీపారాధన మనం తెల్లవారుజామున చేస్తాము అదే విధంగా స్వామివారికి కూడా తెల్లవారుజామునే లేచి తలంటు స్నానం చేసి మొదటి రోజున మనము పొంగలన్నం అనేది స్వామివారికి నైవేద్యంగా పెట్టుకొని స్వామివారిని మనస్ఫూర్తిగా స్మరించుకొని ఈ దీపారాధన అనేది చేసుకోండి తర్వాత పండు తాంబూలం పెట్టి స్వామివారికి దూపదీపం నైవేద్యాలతో స్వామివారికి సమర్పించుకొని నమస్కారం అనేది చేసుకోండి దీపాలు అనేది నేను ఉసిరి దీపాలు ఏడు సం వెలిగించుకున్నాను తర్వాత పిండి దీపాలు కూడా వేలు వేడి పెట్టుకున్నానండి ఈ పిండి దీపాల మీద నామాలు పెట్టుకొని స్వామివారికి పెట్టుకున్నాను తమలపాకు పెట్టుకొని పిండి దీపం పెట్టుకోండి లేదా ప్లేట్ ఏదన్నా ఉంటే కనుక ప్లేట్ మీద పెట్టుకొని పిండి దీపం పెట్టుకోండి ఈ విధంగానే మనము పూజ అనేది నిత్య పూజలో చేసుకోవచ్చు లేదా మనకి కుదిరిన పక్షంలో ఈ నెల రోజులు ఒక్కరోజైనా కానీ పూజ అనేది ఈ విధంగా చేసుకోండి ఇలా చేసుకోలేని పక్షంలో మన పూజ గదిలోనైనా దీపారాధన తెల్లవారుజామునే లేచి మనము ఇంటి చుట్టుముగ్గులవి పెట్టుకొని గొబ్బెబ్బలను పెట్టుకొని మనం ఒక్కరోజైనా కానీ దీపారాధన ఈ విధంగా చేసుకోవచ్చు లేదా నిత్య దీపం ఏ విధంగా మనం ఇంట్లో దీపారాధన చేసుకుంటామో అదే దీపారాధన తెల్లజవారు జామునే లేచి మనం నిత్య దీపారాధన చేసుకు చేసుకునే విధిలోనే స్వామివారికి వెంకటేశ్వర స్వామివారి ముందు కానీ లేదా కృష్ణుడి ముందు కానీ దీపారాధన అనేది ఈ నెల రోజులు చేసుకోండి నెల రోజులు కుదరని పక్షంలో పదిహేను రోజులైనా చేసుకోండి లేదా తొమ్మిది రోజులైనా లేదా ఒక ఐదు రోజులైనా ఈ పూజ అనేది ఈ విధంగా చేసుకో ధనుర్మాసం మొదలైన దగ్గర నుంచి కూడా మనం తెల్లవారుజామునే లేచి దీపారాధన చేసుకోవటం వలన మనకి లక్ష్మీ కటాక్షం అనేది అనుగ్రహం అనేది లభిస్తుందండి